చిత్రాన్ని గీసినది లియోనార్డో డావిన్సీ. ఇతను ఇటలీలో ఏప్రిల్ 15, 1452లో జన్మించాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇతను శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, ఇంజనీరు, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్టు, వృక్ష శాస్త్రజ్ఞుడు, సంగీతకారుడు మరియు రచయిత. మధ్యయుగంలో రెనేజాన్స్ కాలంలో ఇతడు చిత్రీకరించిన మోనాలిసా, ది లాస్ట్ సప్పర్ చిత్రపటాలు డావిన్సీకి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చాయి. ఇతనికి గాల్లోకి ఎగరటం అనేది ఒక కళ. ఎగురుతున్న పక్షులను అనేక సంవత్సరాలు పరిశీలించి ఎగురుతున్న యంత్రం నమూనాను తయారు చేశారు. ఇతడు తన సంతకాన్ని లియోనార్డో డావిన్సీ అనగా ప్రయోగాల శిష్యుడు అని చేసేవాడు. ఇతను 1519 మే 2న మరణించాడు. లియోనార్డి డావిన్సీ ఈ మొనాలిసా పెయింటింగ్ను 16వ శతాబ్దంలో మధ్యయుగ కాలంలో అనగా ఇటలీ రెనేజన్స్ కాలంలో ఒక తెల్లని ప్యానెల్ పైన చిత్రీకరించారు. పేపులర్ చెట్టు యొక్క చెక్కతో చేయబడ్డ పలకపై లెడ్ వైట్ అనే పదార్థంతో నింపటం ద్వారా ఈ చిత్రాన్ని గీయడం జరిగింది. 30 అంగుళాల పొడవు, 20 అంగుళాల వెడల్పు గల ఈ చిత్రపటం మ్యూజియంలో నియంత్రిత వాతావరణం 43 డిగ్రీల ఫారెన్హీట్, 50% ఆర్ద్రతలో 1.5 ఇంచీల మందం ఉన్న బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుక భద్రపరచబడి ఉన్నది. చిత్రపటానికి కొన్ని అడుగుల ముందు ఉన్న బ్యారియర్ వద్దే సందర్శకులను ఆపివేయడం జరుగుతుంది. మోనాలిసా చిత్రం ప్రత్యేకతలు: విశాలమైన నుదురు, ఉండి లేనట్టుగా ఉండే కనుబొమ్మలు, ఎటు నుంచి చూస్తున్నా మనవైపే చూస్తున్నట్టు ఉండే తీక్షణమైన చూపు, వ్యంగ్యమ లేక నవ్వ అనే వీక్షకుడిని సందిగ్ధంలో పడవేసే చిరునవ్వు, ఉత్కంఠభరితమైన మోనాలిసా చిరునవ్వు శతాబ్దాలుగా వీక్షకులను ఆహుతులు చేస్తుంది. మోనాలిసా ఎటువంటి ఆభరణాలు ధరించలేదు. తద్వారా లియోనార్డో వీక్షకుల దృష్టి కేవలం మోనాలిసా ముఖంపై మాత్రమే కేంద్రీకృతమయ్యేలా చేశాడు. ఈ చిత్రంలో ఉండే వాతావరణం సహజ సిద్ధంగా, ప్రకృతి సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం ఒక ప్రత్యేకత. కంటి నుండి దూరం పెరిగే కొద్దీ ఒక వస్తువు కానీ ఒక ప్రకృతి సన్నివేశం కానీ మసకబారి స్పష్టత లోపిస్తుంది. ఈ అంశాన్ని చిత్రీకరించడంలో లియోనార్డో సిద్ధహస్తుడు. మోనాలిసా చిత్రీకరణ విధానం: లియోనార్డో ఈ చిత్రపటమును స్పుమోటో పద్ధతిని ఉపయోగించి చిత్రీకరించాడు. అనగా దృశ్యంలో వివిధ అంశాలు గీతల ద్వారా ఏర్పరిచినట్టు కాకుండా ఒక వస్తువు మరొక వస్తువుతో ఏకీభవించినట్టు ఉండటం, గ్లేజింగ్ మీడియంలో రంగును స్వల్పంగా నూనెతో కలిపి ఈ తైలవర్ణ చిత్రపటం చిత్రీకరించడం జరిగింది. ఎంత రంగును కలిపితే అంత ప్రభావం రావటానికి, స్వయం ప్రకాశితంగా ఉండటానికి, లోతును చక్కగా చూపడానికి వీక్షకుడు ఏ కోణంలో చూసినా చిత్రపటం రంగులు ఆ దిశలో పైనుంచి కళ్ళకు తాకేందుకు ఈ సాంకేతిక అంశం వాడబడినట్టు తెలుస్తోంది. కాంట్రాస్ట్ కొరకు బ్రష్ స్ట్రోకులు చాలా నెమ్మదిగా మోనాలిసా చర్మం జనసత్వాలలో నిండి ఉండేలా కనబడేటట్లు లియోనార్డో చాలా శ్రమకు వచ్చి ఈ చిత్రపటాన్ని చిత్రీకరించాడు. మోనాలిసా వెనక దాగి ఉన్న చరిత్ర: 19వ శతాబ్దం వరకు మోనాలిసాకు ఫ్రాన్స్లో తప్పితే పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదు. సహజత్వం కన్న భావన, భావోద్రేకం ప్రధానమైన అంశాలుగా గల రొమాంటిసిజం కళాకారులు మాత్రం మోనాలిసా చిరునవ్వును కొనియాడేవారు. 1503లో మొదలుపెట్టబడిన మోనాలిసాను లియోనార్డో 1507 వరకు ఒక కొలిక్కి తేలేకపోయారు. కొందరు కళాకారుల చరిత్రకారుల ప్రకారం 1517 వరకు లియోనార్డో మోనాలిసాకు మెరుగులు దిద్దుతూనే ఉన్నాడు. ఫ్రెంచ్ భాషలో మోనాలిసాను లా జోకండేగా, ఇటాలియన్ భాషలో జియోకొండగా వ్యవహరిస్తారు. మోనాలిసా లేదా జియోకొండో ఈ చిత్రంలో ఉన్నది. ఇటలీలో కులీన వర్గానికి చెందిన లీసా గెరార్డి అనే మహిళ అని అభిప్రాయపడుతున్నారు. ఈమె ఫ్రాన్సిస్కోలో జియోకొండో అనే వ్యక్తి భార్య. ఈ చిత్రాన్ని 1503 నుంచి
1506 సంవత్సరాల మధ్య చిత్రించబడినట్టు అంచనా వేశారు. కానీ లియోనార్డో 1517 సంవత్సరం వరకు దాని మీదనే పనిచేసినట్లు కూడా కొన్ని వాదనలు ఉన్నాయి. ఇది తొలుత ఫ్రాన్స్ రాజైన ఫ్రాన్సిస్ వన్ ఆధీనంలో ఉండేది. ఫ్రాన్సిస్ లియోనార్డోను ఫ్రాన్స్కు ఆహ్వానించి 1518లో ఈ పెయింటింగ్ని కొనుగోలు చేశారు. కొంతకాలం నెపోలియన్ పడకగదిలో కూడా మొనాలిస చిత్రపటం ఉండేది. 17వ శతాబ్దంలో జరిగిన ఫ్రెంచి విప్లవంలో ఎటువంటి నష్టం ఈ పటానికి వాటిల్లకపోవడం అదృష్టకరం. ప్రస్తుతం ఫ్రాన్స్ ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుని 1797 నుంచి ప్యారిస్లోని లూవర్ మ్యూజియంలో ఉంచారు. సందర్శకుల తాగిడిని దృష్టిలో ఉంచుకొని మ్యూజియంలోని అతిపెద్దదైన గది సల్లే డెస్ ఎటార్ట్స్లో ఈ చిత్రపటం ఉంచబడినట్లు స్వయానా మ్యూజియం చెప్పుకొచ్చింది. 2005 నుండి ఈ భద్రతా ప్రమాణాలు అమలులో ఉన్నాయి. కాన్వాస్పై కాకుండా దళసరి చెక్క పలకపై చిత్రీకరించడం వలన చిత్రపటం చెక్కులు చెదిరింది. పలకపై చిలుక కూడా రావడంతో మున్ముందు మరే రకమైన నష్టం వాటిల్లకుండా ఈ భద్రతా ఏర్పాట్లు చేసినట్టు మ్యూజియం స్పష్టం చేసింది. ఈ చిత్రపటం ప్రపంచంలో అత్యంత విలువైనదిగా భావించబడుతుంది. 1962లో దీని భీమా విలువ $100 మిలియన్గా అంచనా వేయబడి ప్రపంచ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. 21 ఆగస్టు 1911లో మొనాలిసా చిత్రపటం తస్కరించబడింది. ఈ వార్త యావత్ ప్రపంచానికి ధావానంలో వ్యాపించింది. చిత్రపటాన్ని వెతికి తెచ్చి ఇచ్చిన వారికి అద్భుతమైన బహుమతులు ప్రకటించిన ఇటువంటి ఫలితం లేకపోయింది. దీనితో ఫ్రెంచ్ లోవర్ మ్యూజియం నిర్వహణాధికారికి ప్యారిస్ నగర పోలీస్ అధికారికి ఉద్వాసన తప్పలేదు. అంతర్జాతీయ ప్రసార మాధ్యమాలు ఈ భద్రతా లేమిని ఎగతాళి చేశాయి. ప్రపంచవ్యాప్తంగా మొనాలిసాపై ఎనలేని ప్రేమ మొనాలిసా మ్యూజియంలో లేదు అని తెలియగానే పోలీసులు రంగంలోకి దిగారు. మ్యూజియం మూసివేయించి అందరినీ సోదా చేశారు. ఒక వారం పాటుగా గాలింపు చర్యలు ముమ్మరంగా సాగాయి. మ్యూజియం మూసివేతకు గల కారణాలు తెలుపవలసిందిగా ప్రజల నుండి తీవ్ర ఒత్తిడి రావడం ప్రారంభమైంది. అంతర్గత సోదాల వల్ల ప్రత్యక్షంగా ఎటువంటి ఉపయోగం కనపడకపోయినను పరోక్షంగా ఈ సోదా కొన్ని ఆధారాలతో ముందుకు తీసుకొచ్చింది. మొనాలిసాను తస్కరించింది ఒక కళాకారుడు లేదా కొందరు కళాకారుల బృందం అని వీరికి చిత్రపటం నుండి మొనాలిసాను ఎలా వేరు చేయాలో చక్కగా తెలుసు. అనుమానితులను ఒక్కొక్కరుగా తగ్గించుకుంటూ వచ్చిన విచారణ బృందం చివరకు కళా విమర్శకుడు గుయిలం అపోలినైర్ మరొక చిత్రకారుడు ప్యాట్లో పికాసోని విచారణ చేయవలసిందిగా నిర్ధారించారు. 1912 ఫ్రాన్స్ లలిత కళల మంత్రి మొనాలిసా తిరిగి వస్తుందనే నమ్మకం ఏ కోసానా లేదని వ్యాఖ్యానించారు. తర్వాత 2 సంవత్సరాలు ఈ కేసులో ఎటువంటి పురోగతి కనపడలేదు. ఒకరోజు ఇటలీకి చెందిన ఒక ఆర్ట్ డీలర్కు విన్సెంజో పెరుగియా అనే వ్యక్తి ఈ చిత్రపటాన్ని అమ్మకానికి పెట్టగా సదరు ఆర్ట్ డీలర్ అధికారులను వెంటనే అప్రమత్తం చేశాడు. 7 డిసెంబర్ 1913న ఇటలీ పోలీసులు తాము మొనాలిసాను కనుగొన్నట్లు ప్రకటించారు. తిరిగి వచ్చిన మొనాలిసాకు అంతకంతకు కీర్తి ప్రతిష్టలు పెరిగాయి. విచారణలో విన్సెంజో ఒక దేశభక్తుడని ఈ చోరీ వెనుక ఎటువంటి దురుద్దేశం లేదని తేలింది. మొనాలిసాను ఫ్రెంచ్ సైన్యాధ్యక్షుడు నెపోలియన్ దుర్మార్గంగా పట్టుకుపోయాడని అపోహలో ఉండటం, ఆమెను తిరిగి తన స్వదేశానికి రప్పించి తన దేశభక్తిని చాటుకోవాలనుకోవడం వలనని విన్సెంజో ఈ చోరీకి పాల్పడ్డాడని తేలింది. వాస్తవానికి లియోనార్డో ఫ్రెంచ్ రాజు ఫ్రాన్సిస్కు ఆస్థాన చిత్రకారుడిగా చేరిన తర్వాత స్వయానా అతనికి చిత్రపటాన్ని బహుమతిగా ఇచ్చాడు. పైగా నెపోలియన్ పలు కళాఖండాలను అప్పటికే దుర్మార్గంగా తరలించిన అతని జాబితాలో మొనాలిసా లేదు. మొనాలిసా పటం తస్కరించబడిన తీరు. లోవర్ మ్యూజియం లోపల పలు సంవత్సరాలుగా పనిచేస్తున్న విన్సెంజో మ్యూజియం యొక్క వాస్తు అక్కడ సెక్యూరిటీ నిర్వహణ బృందాల గురించి చక్కగా తెలుసు. నిర్వహణ కొరకు సోమవారాలు మ్యూజియం మూసివేయబడుతుంది అని కూడా తెలిసిన విన్సెంజో ఆదివారం మధ్యాహ్నమే మ్యూజియంలోకి ప్రవేశించి ఒకచోట తనకు తానే తాళం వేసుకున్నాడు. సోమవారం ఉదయం పనివారు వేసుకునే దుస్తులను ధరించి చిత్రపటం వేలాడదీయబడ్డ సెలోన్ కెరేలోకి ప్రవేశించారు. పనివారెవరూ లేని సమయం చూసుకుని చిత్రపటాన్ని తీసుకుని దానికున్న ఫ్రేమును బద్దలు కొట్టి ఫ్రేమును అక్కడే వదిలేసి చక్కగా చిత్రపటంతో దర్జాగా నడుచుకుని వెళ్ళిపోయాడు. మొనాలిసాకై నాజీల విఫల యత్నం. నాజీలు కూడా మొనాలిసాను తస్కరించే ప్రయత్నం చేశారు. కానీ ఇది ముందుగానే పసిగట్టిన ఫ్రాన్స్ అప్పటికే అసలు చిత్రపటాన్ని
వేరొక చోట భద్రపరిచి మ్యూజియంలో నకలను ఉంచారనేది ఒక వాదన. ఈ వాదన అసలు ప్రస్తుతం లోవర్ మ్యూజియంలో ఉన్నది అసలైన చిత్రపటమేనా అనే సందేహానికి తావు ఇస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం 27 ఆగస్టు 1939 నుండి మొనాలిసా అజ్ఞాతంలో ఉంది. 16 జూన్ 1945 కానీ తిరిగి లోవర్ మ్యూజియంకు రాలేదు. రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన నాళ్ళు మొనాలిసా ఎక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు.